ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఎక్కడున్నారంటారు? వీళ్ళందరూ పట్టించుకోలేదు. అంటే పాపం, అంటే ఎప్పుడన్నా విషయం వస్తే ప్రతిదానికి ఆయన వచ్చారు. మీరు అనేవారు సకల శాఖ మంత్రి, మాకు అప్పటి వరకు తెలియదు. నేను ఆ పేరు పెట్టాక ఇప్పుడు అతను పర్మనెంట్ పేరు అయిపోయింది. ససామాన్య అనేవారు మీరు, అంటే సకల శాఖ మంత్రిని పలకలేక అప్పుడప్పుడు ససామాన్య అనేవారు. చాలా చక్కగా ఇంట్రెస్టింగ్ బాగుండేది. వచ్చి ఆయన మాట్లాడతాను అని చూస్తుంటే ఎక్కడ కనపట్టలేదు. సాక్షి పేపర్ మీద యాడ్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఇప్పుడు సర్క్యులేషన్ ఎలా ఉంటుంది అంటే చూడాలండి. మరి యాడ్స్ కూడా తక్కువ అయిపోయినాయి, యాడ్సే ఉండవు. జనాలు కూడా చూసేవాళ్ళు తగ్గినట్టు అనిపిస్తుంది అండి మనకి. ఏదో అక్షయ గోల్డ్ ఇలాంటివి ఉంటాయి తప్ప అవునండి. పొలిటికల్ యాడ్లు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుకి, వర్ధంతికి, ఇంకా వేరే ఇలాంటి ఇంకేం ఉండవు. వాళ్ళందరూ జంప్, అసలు పార్టీ ఖాళీ అయిపోతుంది ఇంకొక నెల రోజుల్లో. అవునండి, బీజేపీకి కొందరు, జనసేనకి కొందరు, కొంతమంది బాగా క్వాలిటీ ఉన్న వాళ్ళు తెలుగుదేశం కూడా తీసుకోవచ్చు. అవునండి. అంటే మోపిదేవి వెంకటరమణ అంటే ఆయనతో బాగా పరిచయం, ఆయనే బయటకు వచ్చాడంటే ఆశ్చర్యంగా ఉందండి. బాలినేని గారు ఎప్పుడో చెప్పారండి పార్టీలో ఎవరు ఉండరని. అతను పదవిలో ఉన్నాడు కాబట్టి మామూలుగా ఏంటంటే రూలింగ్ పార్టీ నుంచి ఎవరు బయట రాడు. అవునండి, మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఆ పార్టీలో ఉన్న సభ్యుడు కానీ నేను ఒక్కడిని ఎదిరించి పోరా అన్నాను తప్ప ఒక్కడైనా 4 సంవత్సరాల 10 నెలల్లో అన్నాను. చివరిలో నెల్లూరు వాళ్ళు ఏది చివరి 2-3 నెలల్లో వాళ్ళు ఇంకెలాగో ఇది ఎక్స్క్యూజ్ మీ పార్టీ అని చెప్పి చివరిలో ఒక్కొక్కరిలో వలస పక్షుల్లాగా వచ్చారు తప్ప క్వాలిటీగా వీడు తప్పు చేస్తున్నాడు. మొట్టమొదటి నుంచి డే 6వ నెల నుంచి కన్సిస్టెంట్ గా నా పదవి పోతే పోయింది. ఒకటి పోగొట్టుకున్నాను చైర్మన్షిప్, ఇది కూడా ఏమో డిస్క్వాలిఫై చేస్తాడేమో అని ఉన్నప్పటికీ కూడా ఐ కేర్ ఏ హర్ట్ అని చెప్పి మాట్లాడింది. నేను ఒక్కనే అఫ్కోర్స్ తొందరపడి ఒక్కవేళ ముందే కూర్చుందని ఇప్పుడు ఏ పదవి లేను అని కూడా నేను ఒక్కనే. మిగిలిన వాళ్ళందరికీ పదవులు ఉన్నాయి. ఢిల్లీలో మీరు ఢిల్లీ ఉన్నంత కాలం నాకు 1 o'clock మా ఇంట్లో రోజు తిట్లేండి తిట్లండి. అంటే మీరు 1 o'clock కరెక్ట్ గా మాట్లాడేవారు ఈ రచ్చబండి అని చెప్పి. మేము కూడా దగ్గర ఉండి కూర్చుని వినేవాళ్ళమాట. అలాగా చాలా మంది ఆఫీసుల్లో వాళ్ళు కూడా క్యాంటీన్కి వెళ్ళి ఆ టైం చూసాం గవర్నమెంట్ ఆఫీసుల్లో. అవునండి, ఎందుకంటే కరెక్ట్ గా చెప్పేవారు. అంటే ఏం జరిగింది, మేము దీన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు, ఈ రఘురామకృష్ణ ఏం చెప్తారు చూసేవాళ్ళు. ఏ రోజు ఆ రోజు అప్పుడే పెనం తీసినట్లుగా ఏ రోజు వార్తలు ఆ రోజే చెప్పేస్తా ఉంటారు. అవును, ఇదో సాక్షిలో వచ్చిందని చెప్పేసి అది చెప్పేసేవారు అన్నీ కూడా. అంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళు అనుకుంటారు ఏంటంటే ఈ ముగ్గురు కూటమి ఫామ్ అయింది, పవన్ కళ్యాణ్ జనసేన గారు టీడీపీ వాళ్ళు గొడవలు వస్తాయని ఎదురు చూస్తున్నారండి. తెర చూస్తే వీళ్ళిద్దరేమో ఒకరికొకరు ఒక అన్నదమ్ముల్లాగాను ఒక చుట్టాల్లాగాను ఉంటున్నారు. సద్దరు అన్నదమ్ముల్లా కదా, కవల పిల్లలే ఉంటున్నారు. కవల పిల్ల అవసరం, ఆ సఖ్యత అవసరం. అంటే ఒక మెసేజ్ పంపించినట్టు అవుతుందండి. లేకపోతే ఏమవుతుందంటే కింద స్థాయి కార్యకర్తలు ఇప్పుడు ఆ కింద స్థాయి కార్యకర్తలు కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా చెప్పేపటి సరిపోయింది. లేదంటే పవన్ కళ్యాణ్ గారి ముసుగులో ఉన్న వైసీపీ కోవట్లతో అదే పనిగా మాట్లాడించేవారు గతంలో. అది ఇద్దరు అర్థం చేసుకున్నారు, కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు. ఈ తిట్టి తిట్లు కళ్యాణ్ గారి మనుషులు కాదు. కళ్యాణ్ గారు ముసుగులో ఉన్న వైసీపీ వాళ్ళు తిట్లని ఆయనే అర్థం చేసుకున్నారు. ఈయన అర్థం చేసుకుని వాళ్ళని పుండ్రబాబు అన్న వెంటనే నెక్స్ట్ డే మొట్టమొదటి చదువుకుని మళ్ళీ మా వైసీపీకి అఫీషియల్ గా వచ్చారు. అప్పుడు ఇంకప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి అందులో చెప్తున్నాను మొట్టమొదటి చదువుకుని వెళ్ళిపోయారు. సంచేత వీళ్ళిద్దరు అన్యోన్యత అనేది రాష్ట్ర భవిష్యత్తుకి చాలా అవసరం. అలాగే మొన్న మా ఎమ్మెల్యే సమావేశంలో కూడా మరి ఈయన గురించి ఆయన ఆయన గురించి ఈయన కూడా మాట్లాడుకు చక్కగా ఉన్న ఆ సహృదయత ఆ వాతావరణాన్ని క్లియర్ గా ఇద్దరు కూడా ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా చెప్పారు. వారి అంతరంగాన్ని చాలా స్పష్టంగా ఆవిష్కరించారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం కదా. అవును, లేదా మేమే ఎంత క్లోజ్ గా ఉన్నావురా. పవన్ ఎలా ఉండదంటే రామారావు నాశనం కృష్ణ సోమన్ బాబు బాగానే ఉండేవారు, ఫ్యాన్స్ కొట్టుకున్నారు, ఫ్యాన్స్ బాగానే ఉండవు, చాలా కొట్టుకున్నారు కరెక్టే. అందుకే దాన్ని
వీళ్ళు గ్రహించుకున్నారు. అది గ్రహించి ఎమ్మెల్యేలకు కూడా మెసేజ్ ఇవ్వాలి, సో పక్క పార్టీలను కూడా మనం గౌరవించాలి అని ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి వారిద్దరూ ఒకరినొకరిని గౌరవించుకోవటం ద్వారా మా అందరికీ కూడా మీరు కూడా ఆ పార్టీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవించాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ కూడా అంటే జనసేన నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ఈయన ఫోటో పెట్టమని అన్నారు, చాలా సంతోషించారు. ముందు దానికి చాలా పొంగిపోయారండి, అండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఉంటుందేమో అనుకున్నారు, కానీ ఇంట్లో ఉండటంతో కొద్ది చాలా వాళ్ళు సంతోషం. నార్మల్ ప్రోటోకాల్ ప్రకారం ఓన్లీ సీఎం ఫోటోయే ఉంటుంది, డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడ ఉండదు, ఉండకూడదు కూడా. బట్ ఇక్కడ వీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి చక్కగా నడుస్తారు. ఇంకా 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే రాష్ట్రం అంతా ఎలా ఉంది? మీ ఉండిలో ప్రత్యేకంగా 100 రోజులు ఏం చేశారు సార్ రాష్ట్రం? రాష్ట్రం అంతా డెఫినెట్ గా బాగుంది. నేను నా సొంత ఎజెండా ఒకటి, మేనిఫెస్టో ఒకటి నేను చెప్పా ఎన్నికల ముందు. సో ఆ సొంత మేనిఫెస్టో నేను ఏదైతే చెప్పానో దాన్ని ప్రస్తుతానికి ఫాస్టెస్ట్ వందే మాత్రం కాబట్టి ఇక్కడ నేను ఏదో బుల్లెట్ ట్రైన్ లాంటి పదాలు వాడకూడదు. అవునండి, ప్రస్తుతానికి వందే మాత్రం, వందే భారత్, వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లోనే చెప్పినవన్నీ చేస్తానా ఒండిలో. మోస్ట్ లైక్లీ ఈ డిసెంబర్ నాటికి మెజారిటీ 100 శాతం అయిపోతాయి నేను చెప్పినవన్నీ కూడా. అవునండి, మిగిలినవి ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంటాయి. కొన్ని బ్రిడ్జ్లు ఎలాంటివి ఉన్నాయి అవి ఇంప్లిమెంటేషన్ స్టేజ్ లో ఉంటాయి. మే నాటికి, వచ్చే మే నాటికి బ్యాలెన్స్ కొరవ 20-25% కూడా అయిపోతాయి. వరసి 6 నెలలకి ఆల్మోస్ట్ అన్ని అయిపోతాయి. 1 ఇయర్కి 100% అంటే బ్రిడ్జ్ మొదలెట్టే అనుకోండి 8 నెలలు పడుతుంది కదా, ఆ కంప్లీషన్ తో సహా మళ్ళీ మేము ఎన్నికైన మా రిజల్ట్ వచ్చిన మళ్ళీ 4 జూన్ నాటికి అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 100 రోజులు మీకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఏమనిపించిన ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన పద్ధతి కానీ? ఆయనకి తీవ్రమైన పని ఒత్తిడి ఉంది, అందుకని ఆయన సినిమాల షూటింగ్లు కూడా ఇంకా మొదలు పెట్టలే. ఆ ప్రొడ్యూసర్లు అలాగే ఉంచి తప్పదు పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పి ఇప్పుడు కూడా ఏదో ఆ బెదవాళ్ళలోనే సెట్టింగ్ చేసి ఆ గ్రీన్ మ్యాట్లతో వాటితో ఇక్కడే షూటింగ్ చేసుకున్నాం. ఆయన ఏముంది, ఆయన ఆఫీస్ పనికి ఒక 5-6 గంటలు, షూటింగ్ ఒక 5-6 గంటలు సో పెట్టుకుని మరి ఆయన రాత్రి పగలు ఆయన కష్టపడి ప్రణాళిక ఆయన వేసుకున్నారు. ఓకే, ఈ లోపు ఏంటంటే మరి ఆ 3 శాఖలు పెద్ద శాఖలు ఉన్నాయి పంచాయతీ రాజు, రూరల్ డెవలప్మెంట్ విత్ వాటర్ వర్క్స్ అనేది అది ఒక 2-3 శాఖలు. ఇది మరి పర్యావరణ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా కలిపి ఉన్నా ఈ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్, అవి 2 హెవీ సబ్జెక్ట్స్. సో కాబట్టి అది ఈయనకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవటం, ఫస్ట్ టైం మంత్రి అవటం, ఎమ్మెల్యే అవటం, ఫస్ట్ టైం మంత్రి అవటం. అవును, సో కాబట్టి ఆయన శాఖలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హి హాస్ టు లెర్న్ ఎ లాట్ ఫస్ట్. పుట్టుతోటి ఎవరికి అన్ని అర్థం కావు కదా. సో హి హాస్ టు లెర్న్ ఎ లాట్, ఈస్ ఇన్ దట్ లెర్నింగ్ ప్రాసెస్ తో పాటు ఆయన అర్థం చేసుకుని అందరి సలహాలు తీసుకుని చక్కగా ఇంప్లిమెంటేషన్ ఒక్కొక్కటి చేసుకెళ్తున్నారు. ఈ వాటర్ సప్లై విషయంలో కానీ, పంచాయతీ నిధుల విషయంలో కానీ అన్నింటిలో ఈజ్ డూయింగ్ అన్ ఎగ్జాంపులరీ జాబ్. జనరల్గా మీరు ఎప్పుడు చూసుండండి ఆయన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చారటండి, అదే ఆశ్చర్యం. నేను ఎప్పుడు రాజకీయ నాయకులు సొంత డబ్బులు ఇచ్చినట్టు నేను అంటే నేను వాళ్ళు ఇచ్చుండగా నాకు తెలియలేదు. ఈయన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చారటండి, అంటే పంచాయతీలకు కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ అలాగా అన్ని. ఎక్కడన్నా ఇచ్చారంటారు ఎవరైనా రాజకీయ నాయకులు ఇచ్చినట్టు నాకు, అంటే వాళ్ళ డబ్బులు రాజకీయ నాయకులు జనరల్ గా ఇవ్వలేరు కూడా, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకంత ఆలోచనలు ఉండదండి. అతను ఆలోచనలు రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు డబ్బులు లేవు కదా సార్, ఇప్పుడు ఎప్పుడు చూసినా మనకి జీతాలకి ఏంటి సరిపోతుంది. మరి అభివృద్ధి రోడ్లు కూడా ఇప్పుడు రోడ్లు కూడా తొందరగా వేయాలనిపిస్తుంది. కొన్ని ఉచిత ప్రజలు మామూలు ప్రజలతో నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటానంటే ఉచితాలు తర్వాత ఇవ్వచ్చాడు మాకు, ముందు మా రోడ్లు ఇవ్వండి, తర్వాత మా కాలమే మేము నిలబడేలాగా చేయండి అంతేగాని. కరెక్ట్, ప్రజల వరకు క్లారిటీ ఉంది కానీ ఈ ప్రతిపక్షాలు ఊరుకోరు కదా. అదే అండి, సూపర్ 6 డేస్ లో సూపర్ 6 కావాలి.
సిక్స్ డేస్ లో సూపర్ సిక్స్, డబ్బులు ఏం ఉంచకుండా మొత్తం గొల చేసి వెళ్ళిపోయారు. అవును, ఆ రోజుల్లో అన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూర్చున్నారు. అబ్బో టైం పడుతుంది, ఒకదాని తర్వాత చేసుకుంటే అన్నారు. మళ్ళీ ఈ లోపు అసలు రోడ్లు లేవు 5 సంవత్సరాల నుంచి. పైసా పెట్టలేరు రోడ్లకి. సో ఇవన్నీ ముందు రోడ్లు మీరైతే మీకు ఏమన్నా సలహా మిమ్మల్ని ఏమైనా అడిగారు కూడా సార్, ముందు రోడ్లు వేయమని చెప్పండి సార్. రోడ్లు వేస్తే కొద్దిగా ఉంది, ట్రాన్స్పోర్ట్ అందరికి బాగుంటుంది కాబట్టి రిపేర్, అట్లీస్ట్ రిపేర్లు అన్నా ఈ ఉచితాలన్నీ కొద్దిగా వన్ ఇయర్ తీసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే డబ్బులు లేవని అందరికి తెలిసింది. అంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటువంటి వైట్ పేపర్స్ అర్థమైంది, ప్రజలందరికీ అర్థమైందండి. మీరు అన్నట్టు ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు, అది నాకు అర్థమైందండి. అది ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళు బాగానే ఉన్నారు, క్వైట్గానే ఉన్నారు. ప్రజలకు కూడా సమస్యలు అర్థమవుతాయి కదా. అవునండి.